యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మహేంద్రా టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికే తీసుకురావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈరోజు మేము ఇంకైతే మహీంద్రా టూ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి మకాన్క తీసుకురావడం జరిగింది ఈ హార్వెస్టర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ హెచ్పీ గల హార్వెస్టర్ యాభై ఏడు హెచ్పీతో హార్వెస్ట్ తినడం జరుగుతుంది హార్వెస్ట్ అయితే గుడ్ కండిషన్ ఉందో నీట్ కండిషన్ అవుతుంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని చెప్తున్నారు ఫైనాన్స్ ఏమీ లేదు హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఒక టైర్లు లైఫ్ తినడం జరిగింది టైర్లకు లైఫ్ వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై శాతంగా ఉన్నాయి టైర్లు కూడా గుడ్ కండిషన్లో మరి నీట్ కండిషన్లో తినడం జరిగింది రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి రీసెంట్ రీసెంట్గానే ఇంజన్ ఐలాండ్ గీర్లు కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు హార్వెస్టర్కి వచ్చేసి డ్యూక్ క్లచ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అలాగే ఐ బ్రెక్స్ కూడా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా గుడ్ కండిషన్ నీట్ కండిషన్ ఉంది రీసెంట్గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఓవరాల్గా గుడ్ కండిషన్ ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ బార్ కానీ క్లచ్ ప్లేట్స్ కానీ బీటీఓ కానీ అంత గుడ్ కండిషన్లో ఉన్నా ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ ఉన్న సరికి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బండి తంపక్కడానికి ఉండడం జరిగింది హార్వెస్టర్కి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ బండి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓడో నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరి టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓడో నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఓడో నెంబర్ లేకపోతే బండి అమ్మడుపై ఉంటుందని గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఉన్న కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఈ బండి వచ్చేసరికి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బండి తమక్కడం జరిగింది తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ లో ఈ వెహికల్ తమ్మకానికి ఉంది మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓనర్ కాల్ చేయండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పోయినట్టు అర్థం గమనించగలరు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండిని లొకేషన్కి వెళ్ళి అన్నీ చూసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి